నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి సార్. ఫలితాలు వచ్చేసాయి, తెలంగాణ ఎన్నికల ఫలితాలు. కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. సో ఇప్పుడు ఫలితాలు ఒకసారి చూసుకుంటే కనుక సార్, గ్రేటర్లో ఎక్కువగా బీఆర్ఎస్ ఖాతాలోకి చాలా ఓట్లు వెళ్ళిన పరిస్థితి సార్. ఇప్పుడు ఈ ఫలితాలు కొత్త గవర్నమెంట్కి ఏం చెప్తున్నాయనుకోవచ్చు, ప్రజలు ఏం చెప్పారు, దాన్ని గవర్నమెంట్ ఏ విధంగా తీసుకోవాలి రాబోతున్న ప్రభుత్వం? సార్, ఇది ముఖ్యమైన సమస్య. చాలామంది దీని గురించి ఆలోచిస్తున్నారు, కొంతమంది ఆందోళన పడుతున్నారు భవిష్యత్ ఎట్లా ఉంటుందని. భారతంలో కృష్ణుడు కుంతికి చెప్తాడు, ఉన్న ఆహారంలో సగం భీముడికి పెట్టి మిగిలిన సగం ఇతరుల నలుగురికి పెట్టమని. అంటే భీముడు అతని తిండి అంత కావాలి, అతని పాత్ర కూడా అంత కీలకమైందండి, ముఖ్యంగా వనవాసంలో ఉన్నప్పుడు. అట్లాగే తెలంగాణ అన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా, తెలంగాణ అయిన తర్వాత హైదరాబాద్ అనేది అంత కీలక పాత్ర వహిస్తుంది. హైదరాబాదు, గ్రేటరు, నగర శివార్లు ఇవన్నీ కూడా కలిపితే మొన్న ఎన్నికల పరిశీలన ఎక్కడ ఎన్ని సీట్లు వస్తాయన్నప్పుడు కూడా ఇక్కడ వీటిని ఒక జోన్గా కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కీలకమైంది ఆర్థికంగా, సాంస్కృతికంగా, అలాగే అన్ని ప్రాంతాల, అన్ని మతాల, జాతుల ప్రజలు ఉన్న కేంద్రంగా కూడా హైదరాబాద్కు మొదటి నుంచి ఒక ప్రాధాన్యత ఉంది. అది పెరుగుతూ ఉంది, వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాగా. ఇంకోటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ కానీ, ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటివి కానీ, మీడియాకు సంబంధించి కానీ, రాష్ట్రం విడిపోయాక కూడా ఇప్పటికీ మీడియా ప్రధానంగా ఇక్కడే ఉంది. కాబట్టి ఇలాంటి అనేక కోణాల్లో హైదరాబాద్కు చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇలాంటి చోట ఎవరు గెలుస్తారు, లేదా ఎవరు వీళ్ళు ఎలా ఆలోచిస్తారన్నది ఒక ముఖ్యమైన, ప్రత్యేకంగా చూడటమే దీన్ని. అలా చూసినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పూర్తిగా వెనకబడిపోయింది. ఎక్కువ భాగం సీట్లు బీఆర్ఎస్ తెచ్చుకుంది. రెండవది మజ్లిస్ పాత బస్తీలో తన స్థానాలు తను తెచ్చుకుంది. బీజేపీ మజ్లిస్ కౌంటర్ పార్ట్ లాంటి బీజేపీ తన స్థానాలు తను తెచ్చుకుంది. అందుకని పొలిటికల్ కాంపోజిషన్ అండ్ పొలిటికల్ ఛాయిస్ ఆఫ్ ఈ ఈ గ్రేటర్ జోన్ ఈజ్ ఖచ్చితంగా ఇతర చోట్లకు భిన్నంగా ఉంది. దీన్ని బట్టి రాజకీయంగా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక ఒకటైతే, కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీన్ని ఎలా చూడాలి అనేది ఒక ముఖ్యమైన అంశం అవుతుంది. అందుకని ఆ విధంగా చూస్తే ఇంకొకటి కూడా దీంట్లో పొలిటికల్ పార్ట్, దీనికంటే ముందు ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు అరెస్టు కారణంగా దాని మీద ఇక్కడ చాలా నిరసన వస్తుంది, దాన్ని బట్టి వీళ్ళు ఓట్లు వేస్తారు, కులపరంగా కూడా ఒక సెక్షన్ ఉంటుంది, ఇది పెద్ద మోత మోగిపోయింది. ఇక్కడ పెద్ద దీన్ని కన్సర్ట్ నడిపితే దాంట్లో కూడా లక్షల మంది పాల్గొన్నారు. కానీ ఓట్లలో చాలా తక్కువగా ఓట్లు వేశారు, పర్సంటేజ్ ఉదాసీనంగా ఉన్నారు. తీర్పు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కొంత ఈ టెక్కీలు వీళ్ళు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. కాబట్టి అప్పుడు అనుకున్న దానికి, ప్రచారం జరిగిన దానికి, వాస్తవంగా జరిగిన దానికి హస్తిమచ్చకాంతరం తేడా ఉంది. ఓకే, దీన్ని ఇది గతంలో కూడా జరిగింది. 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు మొదటిసారి నగరం చుట్టుపక్కలంతా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఓడిపోయాయి. అప్పుడే నిజానికి ఆ తర్వాత కొన్ని రోజులకు కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే నేను ఏదో టీవీ చర్చలో చంద్రబాబుని అడిగాను కూడా, అంతా మీరు చేశారంటారు, మరేమో ఇక్కడే మీరు ఓడిపోయారు ఏంటి అంటే ఏదో అనేక కారణాలు ఉంటాయి, ఆయన ఏదో చెప్పారు. అట్లా రెండుసార్లు జరిగింది. అందువల్ల రాజకీయంగా చూసినప్పుడేమో ఆయన చేసింది చేశారు, ఆయన పాత్ర ఆయనను దాన్ని గుర్తించడం గౌరవించడం వేరు, కానీ అంతా ఆయన మీరే చేశారన్నట్టుగా, అంతా ఆయన వల్లే జరిగింది, ఆయనను బట్టి, దాన్ని బట్టి, అప్పుడు జరిగిన దాన్ని బట్టి ఇప్పుడు ఓట్లు వేస్తారనేది నిజం కాదనేది ఒకటి తేలిపోయింది. రెండో విషయం బీఆర్ఎస్ దాన్ని బలపరుస్తాననే మజ్లిస్ ఎప్పటి నుంచో ఉంటుంది, వాళ్లకు రాజకీయంగా పూర్తి పట్టు ఉందని తెలుస్తుంది. ఎందుకు ఇక్కడే ఓట్లు వేశారు అనే ప్రశ్నకు కూడా ఒక జవాబు వెతుక్కోవాలి మనం. ఆ జవాబు ఏంటంటే ఇక్కడ ప్రశాంతతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్నవాళ్ళు నిజానికి ఈ ప్రాంతాలు సోకాళ్ళు సెటిలర్స్ అనే చర్చ జరిగింది కదా, ఆ పదం సరైంది కాకపోయినా వాళ్ళ ఎక్కువగా ఇటువైపు మొగ్గారంటే వాళ్ళకు ప్రశాంతత ఇక్కడ అబ్జర్బ్ అయిపోవటం, ఇక్కడ కలిసిపోవటం. నాలుగవది ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్స్, ఐటీ వీటికి సంబంధించి మాకు మంచి ప్రోత్సాహకర వాతావరణం ఉంది అనే అభిప్రాయం ఉంటాం. ఇవన్నీ కూడా ఈ తీర్పుకు కారణమైనవి. కాబట్టి తీర్పును మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అప్పుడు దీని కొనసాగింపుగా కొత్త ప్రభుత్వం ఏం చేయాలి, ఓకే, కొత్త ప్రభుత్వం ప్రయారిటీస్ ఎలా ఉంటాయనేది అప్పుడు వస్తుంది. సార్, అంటే ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు గ్రేటర్లో కొత్త ప్రభుత్వానికి కొన్ని సవాళ్ళని అనుకోవచ్చా సార్?
సవాళ్ళు అన్నకంటే సంకేతాలు అనాలి. మెసేజ్, ద మెసేజ్ తీర్పు ద్వారా వాళ్ళకు ఎవరు అధికారంలోకి వస్తారో ఓట్లు వేసే సమయంలో వాళ్ళకి తెలియదు కదా. బట్ కొంచెం కన్సర్న్, జనరల్ కన్సర్న్ కూడా ఒకటి ఉండింది. గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుబడుల గురించి ఇంకో దాని గురించి వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని విమర్శలు వచ్చాయి. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ నుంచి అప్పుడు విమర్శలు వచ్చాయి. రావటం పొరపాటు కూడా కాదు, ప్రజాస్వామ్యంలో రావచ్చు. కానీ ఇప్పుడు కూడా అలాగ చేస్తే ఇదే మాకు ఎట్లా అవుతుందని రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర కానీ, ఇన్వెస్టర్స్ దగ్గర కానీ, ఐటీ వాళ్ళకి సంబంధించి కానీ, ఐటీ వాళ్ళతో వీళ్ళు కేటీఆర్తో బాగా పెనవేసుకుపోయారు అని, మరి ఇప్పుడు ఆయన లేకుండా పోయారు అంటే, ఇవన్నీ ప్రభుత్వాలు మారుతాయి, గవర్నమెంట్స్ మారుతాయి, కానీ గవర్నెన్స్ ఇదే పర్మనెంట్ అపాయర్. ప్రభుత్వము అంటే వాస్తవానికి ప్రభువు అంటే రాజు కదా. ప్రభుత్వము అంటే దాని మీద దీని ఆధ్వర్యం వహించడం అంతే. ప్రభుత్వం అన్న మాట దానికి అది సొంతంగా రాలా. ప్రభుత్వము నిలపడం వాస్తవానికి ప్రభు పాత్ర నిర్వహించటం అని. అందువల్ల ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా విధానాలు అవన్నీ కొనసాగించి మేము పెట్టుబడులను వీటన్నింటినీ ప్రోత్సహిస్తాము, వాటికి అనుకూలంగా ఉంటామనే ఒక మెసేజ్ పంపాల్సిన అవసరం చాలా ఉంది. రెండవది, సూటిగా చెప్పకపోయినా ఓటింగ్ ద్వారా వాళ్ళు బయట ప్రదర్శించిన, వ్యక్తీకరించినటువంటి ఆందోళనలు, తద్వారా వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, వాటికి సమాధానం కూడా ప్రభుత్వం యొక్క మాటల్లో చేతల్లో అంతకుమించి లభించాల్సిన అవసరం ఉంది. సో ది సిటీ నీడ్స్ ఎ రీఅష్యూరెన్స్ ఫ్రమ్ ది న్యూ గవర్నమెంట్. నగరాన్ని గ్రేటర్కు రేపు వచ్చే ప్రభుత్వం నుంచి వస్తున్న, రేపు కూడా కాదు ఈరోజు సాయంత్రానికే వస్తుంది ఈ ప్రభుత్వము, మొదటి అడుగులోనే మహానగరానికి ఒక మహత్తరమైన హామీ ఒకటి ఇవ్వాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. అంటే ఏది డిస్టర్బ్ చేయము ఉన్నదాన్ని మేము కొనసాగిస్తాము, ఈ ఆందోళనలన్నీ కూడా ఆధారం లేనివి, మేము దీన్ని కొనసాగిస్తాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా పెట్టుబడులు రావటము, పరిశ్రమలు, ఐటీ లాంటివి నడవటము, ఉపాధి ఇంకొక కీలకమైన అంశం ఉంది. ఇది ఈ ప్రభుత్వం యొక్క గ్యారంటీలో ఉద్యోగాలు అన్నది ఒక కీలకమైనది. 6 గ్యారంటీలో ఉద్యోగ కల్పనలో చాలా కీలక పాత్ర వహించే జోన్ ఇది. రేపు రావాలంటే కూడా ఇక్కడ రావాలి. కాబట్టి తమ హామీలు వాటిలో అమల్లో భాగంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి భరోసాను నిలబెట్టడం అనేది ఒక కీలకమైన అంశం అవుతుంది. నన్ను రెండు ఛానల్స్ వాళ్ళు ఇప్పటికీ అడిగారు రకరకాలుగా. కాబట్టి నా సూచన నా ఏదంటే, మొట్టమొదటి ప్రయారిటీ వాగ్దానాల్లో అందులో లేవినివి ఉన్నవి ఎట్లా ఉన్నా మొదటి భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వాతావరణం ఇన్వెస్ట్మెంట్ అట్మాస్ఫియర్ కొనసాగుతుంది, ఐటీకి ఇది హబ్గా మరింత మేము కొత్తవి చేస్తాము. ఒకటి వింటాం కదా తరచూ, చంద్రబాబు నాయుడు హైటెక్ అని అన్నా నిజానికి శంకుస్థాపన చేసింది జనార్దన్ రెడ్డి హయాంలోని ఏదో ఒకటి చెప్తుంటారు అకాడమిక్గా. ఆ విషయం ఎలా, అదే నిజమైతే ఆ వారసత్వాన్ని కూడా కొనసాగించే బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవచ్చు. సో బీఆర్ఎస్ అధికారంలోంచి పోయి కాంగ్రెస్ వచ్చినప్పటికీ నగరంలో ఉన్న వాతావరణం, నగరంలో పెట్టుబడులు, ఉపాధి కల్పన యథాతథంగా కొనసాగుతుంది. ఓటింగ్లో పాల్గొనకుండా కొంచెం నిరాసక్తత ప్రదర్శించిన వాళ్ళు, ఓటు వేసిన మాకు వేయని వాళ్ళకు కూడా పూర్తి న్యాయం జరుగుతుంది, ఏం ఆందోళన అక్కర్లేదని చెప్పడం చాలా మంచిది. ఓకే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. కాబట్టి వాళ్ళకి ఒక, ఇందాక మీరు అన్నట్టు సార్, ఒక అష్యూరెన్స్ అనేది ఉంది, ప్రశాంతంగా ఉన్నారన్న ఫీల్ ఉంది. సో ఇప్పుడు దాన్ని పోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది అంటారు. అంటే వాళ్ళు అలా ఫీల్ అయ్యారన్నా, నేను అలా దానివల్లే ఉంది అంటలేదు. ఏ ప్రభుత్వం అన్నా ప్రశాంతత అది ఉండాల్సిందే. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీగా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా, తెలంగాణ తెచ్చామని వాళ్ళంటే ఇచ్చామని వీళ్ళు అంటున్నారు. సో ఆ ఇచ్చిన వాళ్ళ పాత్రకు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి మాకు మరింత బాధ్యత ఉంటుంది, మేము మరింత దీనికి పునాదులు వేసిన వాళ్ళపై మేము అనే ఒక భరోసా వాళ్ళు ఇవ్వటం అనేది చాలా అవసరం. ఇంకా ఒక కీలకమైనది ఒకటి ఉంది సార్, అదేంటంటే రాజకీయంగా రాకపోవటం, మాకు రాక ఓటు లేకపోవటం అనేది ఒక కీలకమైన అంశంగా తీసుకోకూడదు. కానీ మజ్లిస్ ఉంది కదా, మజ్లిస్ కూడా కాంగ్రెస్ పార్టీ కొంతకాలం మద్దతుదారుగా ఉంది, ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వచ్చాక వాళ్ళ వైపు మరలింది, అదంతా ఓకే. కాబట్టి పాత బస్తీలో స్థానాలన్నీ తిరిగి ఎంఐఎంకు రావడము, బీజేపీ ఘోషమాలు గెలవటం, ఇటువంటివన్నీ ఒక కమ్యూనల్ సిచ్యువేషన్ కూడా తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన ప్రచారాల్లో ముఖ్యమైనది ఈ కమ్యూనల్ హార్మోనియంకి సంబంధించింది కూడా. నిజానికి బీజేపీ ఎంఐఎం రెండింటినీ ఆ విషయంలో విమర్శిస్తూ ఉంటారు,
కాంగ్రెస్ మీద కూడా విమర్శలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ నాయకులు చివరి రోజుల్లో ఎక్కువ కాంగ్రెస్ను బ్లేమ్ చేశారు, ఆ రెండు పార్టీలను వదిలేశారు. కానీ ఆ రెండు పార్టీలు కూడా ఇప్పుడు గెలిచి ఉన్నాయి. అందువల్ల నగరంలో మత సామరస్యం కాపాడడం అన్న దానికి కూడా మేము గట్టిగా కట్టుబడి ఉంటాము. అటువంటిది ఏమి తీసుకురామని అంటే ఇటు సమగ్రమైన అభివృద్ధి, ఈ సామరస్యాన్ని కాపాడటం అన్న విషయాలకు కూడా ప్రజలకు హామీ ఇవ్వటమును, అలాంటి ఒక కార్యాచరణ చర్యలు తీసుకోవడం కూడా చాలా అవసరం. పాత బస్తీ అభివృద్ధి కోసం కొంత చర్యలు తీసుకోవటం అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీ, ఐటీ ఇట్లాంటి ఒక ఇంపార్టెంట్ అయితే, రెండో వైపున పాత బస్తీ లాంటి చోట ఒక డెవలప్మెంట్ అజెండా, అక్కడ పౌర సదుపాయాలు పెంచటము, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు అదే అజెండాగా ఉండకుండా చూడటం, ఆ దిశలో కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి హామీలు మొదట్లోనే ఇవ్వడం ద్వారా చురుద్భవ వాతావరణాన్ని నెలకొల్పితే అది రాష్ట్రానికి, దేశానికి కూడా చాలా ఉపయోగమవుతుంది. సరిగ్గా రాజకీయ కోణంలో కనుక మనం తీసుకుంటే సార్, గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు పరోక్షంగా టీడీపీ కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నట్లుగా చాలా చర్చలు జరిగాయి సార్, వాళ్ళ జెండాలు అక్కడ కనిపించడం. కానీ మొన్న రిజల్ట్స్ రోజు కూడా గాంధీభవన్లో సెలబ్రేషన్స్లో టీడీపీ జెండాలు కనిపించాయి. సో ఇప్పుడేవో టీడీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్, ఏమంటారు? అంటే చాలా తిక్కమక వాతావరణం ఇక్కడ ఏర్పడింది. అది గతంలో మనం అనుకున్నట్టు జనసేన పార్టీ అక్కడ టీడీపీతో ఉండి ఇక్కడ వీళ్ళతో పొత్తు పెట్టుకోవటము, తర్వాత రేవంత్ రెడ్డికి గతంలో తెలుగుదేశం నేపథ్యం ఉంది కాబట్టి వాళ్ళందరూ బలపరిచారని చెప్పటము, ఇట్లాంటివి వచ్చాయి. రెండవది అరెస్ట్ తర్వాత నిరసనలు తెలిపిన వాళ్ళు అక్కడ బోర్డు వాళ్ళు కొన్ని పెట్టారు సోషల్ మీడియాలో, వాళ్ళ పోస్టులు లేకపోతే సైట్లు ఇట్లాంటివి, అందువల్ల అలాంటి అభిప్రాయం వచ్చే అవకాశం. అలాగే తెలుగుదేశాన్ని బలపరిచే మీడియా అని పేరున్నది కాస్త రేవంత్ను పూర్తిగా భుజాన్ని వేసుకుందనే ఒక అభిప్రాయం. ఎవరి పని వాళ్ళు చేయొచ్చు, ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, నేను దాన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కూడా చాలా జాగ్రత్తగానే మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు బీజేపీ గెలిచింది మూడు రాష్ట్రాల్లో, అది బీజేపీతో కలవాలని తెలుగుదేశం అప్పటి నుంచో తాపత్రయపడుతూ ఉంది. కానీ వాళ్ళతో ఉండాల్సిన పవన్ కళ్యాణ్ ఇటీ కలిశాడు అంటే ఇదంతా ఒక పెద్ద జంక్షన్లో జరుగుతున్న చాలా గజిబిజి తిక్కమక్కలాగా ఉంది. ఇటువంటి అప్పుడు రేవంత్ రెడ్డి గెలవగానే, ఐ మీన్ కాంగ్రెస్ గెలవగానే రేవంత్ నాయకత్వంలో ఈ అత్యుత్సాహవంతులందరూ తెలుగుదేశం జై చంద్రబాబు అసలు దానివల్లే వచ్చేసింది అని, దానికి తోడు నేను కూడా చూశాను లైవ్ టెలికాస్ట్ నిన్న ఛానల్లో ఉన్నప్పుడు రేవంత్ బయటకు వచ్చి గాంధీ భవన్ బయలుదేరగానే పెద్ద తెలుగుదేశం జెండా అక్కడ ఊపటం ఇదంతా. సో దీనివల్ల ఏంటంటే కాంగ్రెస్ గెలుపు వెనుక తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం ఇక్కడ సహకరించింది అనే మెసేజ్ బీజేపీ కోపం తెప్పిస్తుందేమో అనే ఒక ఆందోళన తెలుగుదేశానికి పూర్తిగా ఉంది. అందుకనే బహుశా లోకేష్ ఎవరో ప్రకటనలు కూడా చేసినట్టున్నారు, మాకేం సంబంధం లేదు అని. అధికారికంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలంగాణ ప్రతినిధి కూడా మేము పూర్తి అబ్జల్యూట్లీ మాకు దూరంగా న్యూట్రల్గా ఉన్నామని వాళ్ళు చెప్పారు. ఏం చెప్పినా తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళటము, కొన్ని చోట్ల సభల్లో పాల్గొనటం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఉన్నా కానీ దాన్ని బీజేపీ ఏమి ఇలా ఇది రాకపోతే బీజేపీ ఏదో ఆదరిస్తుందంటే ఇంతవరకు వాళ్ళు ఏమో ఆదరించింది లేదు. చాలా తికమక ఈ మూడు పార్టీల మధ్య వ్యవహారము. ఈ సమయంలో ఆ ప్రభావం ఉందా లేదా అంటే, ఆ ప్రభావం ఉంటే ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఆ ప్రభావం పూర్తిగా ఉండి ఉంటే మరి వాళ్ళు చెప్పిన ప్రకారం కాంగ్రెస్కి వేయాలి, వేసి ఉంటే మరి బీఆర్ఎస్ చాలా ఎక్కువగా గెలిచింది. అసలు ఒకటి ఓటింగ్ శాతం తక్కువగా ఉంది, రెండు గెలిచిన స్థానాలన్నీ బీఆర్ఎస్కు, ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్కు ఎంఐఎంకు వచ్చాయి, కాంగ్రెస్కు లేవు. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు నిజంగా కూడా అంత అసలు ఇక్కడ చేయాల్సిన ప్రశ్న వాళ్ళు బలపరిచారా లేదా అది బీజేపీ ఏం చూస్తుందో నాకు తెలియదు. కానీ దానికి సంబంధించి జరిగిన ప్రచార హైప్ చాలా ఎక్కువగా ఉంది, ఫ్యాక్చువల్గా అంత లేదు, వాస్తవంలో అంత లేదు. గతంలో కూడా తెలుగుదేశం ఇక్కడ దెబ్బతిన్న ఉదాహరణ ఉంది ఎలక్షన్స్లో. అంతేందుకు 2018 ఎన్నికల నాటికే ఇక్కడ ఏం లేదు. మొదటి ఎన్నికల్లో వాళ్ళకి ఎక్కువ స్థానాలు వచ్చాయి సిటీలో, రెండో ఎన్నికల నాటికి లేదు. సో లేని దాన్ని గురించి ఎక్కువ రాజకీయం నడపడం వల్ల తెచ్చిపెట్టుకున్నటువంటి, తమకు తాముగా తెచ్చిపెట్టుకున్న ఒక సమస్య ఇది. మరి వాళ్ళు బీజేపీకి ఎలా నచ్చజెప్పుకుంటారో మనకు తెలీదు. నిజంగా కాంగ్రెస్ను బలపరిస్తే కూడా అదే అపరాధం ఏం కాదు కదా, కానీ అలా సూటిగా చేయలేదుగా. ఇక్కడ సోషల్ మీడియాలో ప్రచారాలు సార్, కేసీఆర్కి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని, ఇవన్నీ ఎక్కువైపోయాయి. అదే ఈ అత్యుత్సాహవంతులు, వీరభక్తులు ఏ పార్టీలో ఉన్నా కానీ వీళ్ళు
వీళ్ళు చేసే పనులు ఇలాగే ఉంటాయి, క్లైమ్ చేసుకోవటము దాన్ని బట్టి. ఇప్పుడు ఉదాహరణకు కూకట్పల్లి, చేర్లింగంపల్లి ఇక్కడ చాలా ఎక్కువ ఓటింగ్ ఉంటుంది అనుకుంటే ఆ రెండు చోట్ల బీఆర్ఎస్ఏ కదా గెలిచింది. కాబట్టి రిటర్న్ గిఫ్ట్ ఏమంటే ఇవే గిఫ్ట్ అనుకోవాలి, ఎందుకంటే ఆ అభ్యర్థులు కూడా నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా గెలిచారు. అందువల్ల చాలా స్పష్టంగా ఆ ప్రచారం చాలా ఎక్కువ, దాంట్లో ఏ పెద్ద అంత ప్రభావం ఇక్కడ లేదని తేలింది. కానీ తాము చేసుకున్న ప్రచారాన్ని వాళ్ళు తామే సరి చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు లోకేష్ ప్రకటన చేసినా ఈ అత్యుత్సాహవంతుల ఇవి ఆగిపోతాయని నేనేం అనుకోవట్లేదు. వాళ్ళు గ్యారంటీగా రేపు మళ్ళీ రేవంత్ ప్రమాణ స్వీకారం చేశాక వీళ్ళు ఇంకా రెట్టింపు హడావిడి కూడా చేస్తారు. వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళ అత్యుత్సాహం వాళ్ళకే వదిలేద్దాం. సార్ ముందేమైనా స్పందించి ఉంటే బాగుండేది అంటారా సార్ ఈ విధంగా? అలా స్పందించే మీరు రాజకీయంగా ఆలోచించండి సార్. ఏదన్నా వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అక్కడెక్కడో సింహాచలం దగ్గర ఆయన వెళ్ళిన తర్వాత అడిగారు, రేవంత్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది మీరు ఏమంటారు అని. ఆయన ఏమన్నారు, నేను ఒకటే అందుకే నేను చెప్తాను, దేవాలయాల దగ్గర రాజకీయాలు మాట్లాడిన అన్నారు. ఇప్పుడు ఎవరికైనా లక్ష్మీ దుర్గకో లేదా శుభాకాంక్షలు చెప్పడానికి భక్తి ఏమి అడ్డం రాదు కదా. కాబట్టి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాను, రేవంత్ కూడా శుభాకాంక్షలు అంటే ఏం లేదు కదా. కానీ ఆ మాట కూడా అనుకుంటా చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడ్డాడు. కాకపోతే దేవాలయం దగ్గర అన్నది ఒకటి తోడైంది. శుభాకాంక్షలు ఆశీస్సులు ఇవ్వడానికి దేవాలయాలు ఏమి అడ్డంకి కావు. వాస్తవానికి ఎవరికైనా ప్రత్యర్థి పార్టీకి శత్రువులకు కూడా గెలిచినప్పుడు శుభాకాంక్షలు చెప్తారు. అంటే ఇదే ఇప్పుడు లోకేష్ క్లారిఫికేషన్, చంద్రబాబు నాయుడు కాషన్లో కూడా మనకు అదే కనిపిస్తుంది. మరి ముందు రేవంత్ కూడా స్పందించిన తర్వాత, అంటే ఆయనేమో ఖండనం ఏదో చేస్తారని కాదు, బట్ ఆయన మాట్లాడినప్పుడు ఏ మేరకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఎలా అక్నాలెడ్జ్ చేస్తారు అనేది ఒకటి మనం చూడాల్సి ఉంటుంది. ఏదైనా దానికంటే కూడా నగరంలో ఉన్న విస్తారమైన ప్రజానీకము, అభివృద్ధి, ప్రశాంతత, సామరస్యం, దీనికి సంబంధించిన అంశం మీద నేను ఎక్కువగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ అవి కీలకమైనవి. థ్యాంక్ యూ సార్.